ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు నేను మీ అందరికి ఒక ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఐడియా చూపించబోతున్నాను. ఇది ఏమైనా పూజలు ఉన్నప్పుడు లేదంటే హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అప్పుడు చేసుకునే డెకరేషన్ అనమాట. అండ్ ఈ డెకరేషన్ లో నేను యూజ్ చేసిన డిఐవైస్ అన్ని కూడా సెపరేట్ వీడియో వస్తుందండి. ఫస్ట్ అయితే ఈ డెకరేషన్ వీడియో వస్తుంది, తర్వాతే మీకు డిఐవైస్ వీడియో వస్తుంది. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో యా, ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ వాల్కి డెకరేట్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ వాల్ మీకు తెలిసే ఉంటుంది, చాలామంది గుర్తుపట్టే ఉంటారు. అంటే పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది, నేను వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, బొమ్మల కొలువు అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు కూడా నేను ఇక్కడే డెకరేట్ చేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఈ క్లాత్ ఉందండి, గోల్డెన్ కలర్ క్లాత్. సో నేను ఇదే బ్యాక్ డ్రాప్ కింద యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇట్లాంటిది లేకపోతే కనుక మనకి మంచి మంచి శారీస్ ఉంటాయి, సిల్క్ శారీస్, పట్టు శారీస్ ఉంటాయి కదా, అవి కూడా మీరు బ్యాక్ డ్రాప్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదన్నా ప్లెయిన్ శారీ లాగా ఉంటే, ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదా ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అది వస్తున్నాయి కదా, సో అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ క్లాత్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. లేదు అంటే నేను కోలం బ్యాక్ డ్రాప్, ముగ్గు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కి ఒకటి చేశాను కదా, అది కూడా మీరు పెట్టుకోవచ్చు డెకరేషన్ కింద. బట్ ఈ రోజు అయితే నేను అది యూజ్ చేయట్లేదండి. అది కూడా ఉంది నా దగ్గర. మీరు నాది బొమ్మల కొలువు, దసరా బొమ్మల కొలువు వీడియో లేదు అంటే వరలక్ష్మి వ్రతం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఆ ముగ్గు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేశాను నేను. అండ్ దాని మీద డిఐవై వీడియో కూడా చేశాను. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను లింక్, మీరు ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఈ క్లాత్ యూజ్ చేసి చేస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాము. నేను ఈ క్లాత్ని పుష్పిన్స్ యూస్ చేసి పెడుతున్నానండి వాల్కి. ఎందుకు అంటే మాది ఇక్కడ వుడెన్ వాల్స్ కదా, సో మేము పెద్ద పెద్ద నెయిల్స్ పెట్టడానికి ఉండదు, అందుకనే నేను పుష్పిన్స్ యూస్ చేసి పెడుతున్నాను. ఇండియాలో అయితే కాంక్రీట్ వాల్స్కి పుష్పిన్స్ దిగవు, సో మీరు చిన్న చిన్న నెయిల్స్ వస్తాయి కదా, మేకులు అంటారు, అవి యూస్ చేసి మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, కొన్ని వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో అడిగారు మీరు అవి ఎలా హ్యాంగ్ చేశారు అది ఇది అని చెప్పేసి. అందుకనే నేను ఇక్కడ చెప్తున్నాను నేను ఎట్లా అంటే ఏది యూజ్ చేసి పెడుతున్నాను, ఎట్లా హ్యాంగ్ చేశాను అని చెప్పేసి. అండ్ క్లాత్ పెట్టడం అయిపోయింది, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డెకరేషన్ స్టార్ట్ చేద్దాము. సో దానికోసం నేను ఈ ఆర్టిఫిషియల్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, గార్లాండ్, సో అది నేను పెడుతున్నాను. యాక్చువల్లీ ఈ నా దగ్గర ఓన్లీ రెడ్ అండ్ యెల్లో మిక్స్డ్ ఉన్నాయి, తర్వాత నార్మల్ యెల్లో ఉన్నాయి డీమార్ట్లో తీసుకున్నవి. ఈ ఆరెంజ్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, అంటే వీడియో కోసం, వీడియోలో చూపిద్దామని చెప్పేసి, జస్ట్ ఐడియా కోసమే కదా అని. సో అవి పెడుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఆరెంజ్ పెట్టాం కదా, దాని సైడ్స్ అటు ఇటు కూడా హ్యాంగ్ చేయడానికి నేను ఈ రెడ్ అండ్ యెల్లో తీసుకున్నాను, అంటే పైనుంచి తీసుకొచ్చి సైడ్స్ హ్యాంగ్ చేద్దామని చెప్పేసి. కాకపోతే లాస్ట్ టైం మీరు చూసినప్పుడు దీనికి బెల్స్ లేవు కదా, నేను ఈసారి బెల్స్ చేశాను డిఐవై. ఇది చెప్పినట్టుగా వీడియో తర్వాత వస్తుంది, మీరు అందరూ కూడా చూసుకుని చేసుకోవచ్చు. ఇండియాలో అయితే ఈజీగా దొరికేస్తాయి బెల్స్, బట్ ఇక్కడ ఏంటంటే దొరుకుతాయి క్రిస్మస్ టైంలో, అప్పుడు ఆ క్రిస్మస్ బెల్స్ ఉంటాయి కదా అవి దొరుకుతాయి, కానీ ఒక్కొక్కసారి అంటే అప్పుడే చూసుకుని తెచ్చుకోవాలి. సో అట్లా ఎందుకు అని చెప్పేసి నేను ఈసారి డిఐవై చేశాను, మీరు కూడా ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇవి కూడా పెట్టేద్దాము.
ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఏదైనా పెడదామని చెప్పేసి అనుకున్నాను, అంటే వినాయకుడు గాని లేదు అంటే వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వినాయకుడిని పెడుతున్నానండి. సో దానికోసం నేను ఒక డిఐవే చేశాను. అదేంటంటే ఈ ఫోమ్ బోర్డ్, సన్ బోర్డ్ అని కూడా అంటారు, అది తీసుకుని దాన్ని వినాయకుడు షేప్ లో కట్ చేసి, అంటే డ్రా చేసి ఫస్ట్, తర్వాత కట్ చేసి, ఈ ఫోమ్ రోజెస్ ఉన్నాయి కదా ఇవి నేను అమెజాన్ లో తీసుకున్నానండి. ఆ అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మీరు కూడా చూసుకొని కొనుక్కోవచ్చు. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇవి మొత్తం నేను తీసుకున్నది 250 పీసెస్ వచ్చాయి. సో గ్లూ గన్ హెల్ప్ తో నేను స్టిక్ చేశాను. సో ఈ రోజు ఇది ఇక్కడ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ దీని మీద వీడియో చేశాను నేను, నేను ఈ వీడియో తర్వాత పోస్ట్ చేసే డిఐవే వీడియోలో ఇది కూడా వస్తుంది, ఎవరైనా కావాలంటే చూసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇది చేయడం రాదు అనుకుంటే కనుక ఇంకొక ఆప్షన్ ఉంది. నేను వినాయక చవితి టైంలో ఒకటి చేశాను, పెయింటింగ్ చేశాను యాక్చువల్లీ. ఆ పెయింటింగ్ వుడెన్ ప్లాంక్ మీద చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఎవరైనా కావాలి అంటే అది కూడా చేసుకోవచ్చు. ఇదైనా ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా పెయింటింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇది వుడెన్ ఫ్రేమ్ అండి, ప్లాంక్ లాగా ఉంటుంది కదా, అది రౌండ్ దొరికింది నాకు మైకెల్స్ క్రాఫ్ట్ స్టోర్ లో. సో అక్కడ తీసుకుని నేను వినాయక చవితి టైంలో పెయింట్ చేశాను. ఇది ఇది కూడా చాలా బాగుంటుంది పెడితే కనుక. మీరు మీకు అసలు డ్రాయింగ్ రాదు, పెయింటింగ్ రాదు అని అనుకుంటే ఎవరైనా, మనకి వినాయకుడు ఫోటోలు అవన్నీ చాలా ఉంటాయి, సో అదైనా పెట్టుకోవచ్చు. ఎవరికి అవైలబుల్గా ఉన్నది వాళ్ళు యూజ్ చేసుకోండి. సో నేనైతే ఈరోజు ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి, దీని మీద వీడియో ఉంది కాబట్టి ఈరోజు నేను డిఐవే చేశాను కదా, సో ఇది పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది పెట్టి చూద్దాము ఎలా ఉంటుందో. సో వినాయకుడిని పెట్టిన తర్వాత ఇక్కడ వరకు ఇలా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే ఏదైనా పెడదామని చెప్పేసి అనుకున్నాను. అంటే మొత్తం ఆరెంజ్ రెడ్ అట్లానే అయిపోయింది కదా, సో కొంచెం కలర్ యాడ్ చేద్దామని చెప్పేసి నేను ఒక డిఐవే చేశాను, అది ఇదన్నమాట. ఇదేంటంటే ఈ వుడెన్ కోస్టర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వాటికి గ్రీన్ కలర్ పెయింట్ చేసి కోలం డిజైన్ అది వేసి కింద హ్యాంగింగ్స్ అవి డిఐవే చేశాను. ఈ వైట్ బీడ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీరు చూసారు నేను హ్యాంగింగ్ స్టోర్ హ్యాంగింగ్స్ అవి చేసిన అప్పుడు నేను తీసుకున్న అవి ఉన్నాయి. సో ఆ బీడ్స్ అవి పెట్టి ఈ ఫోమ్ రోజెస్ ఎలాగో తీసుకున్నా కదా మిగిలాయి, సో ఇట్లా హ్యాంగింగ్స్ చేశాను అనమాట. సో ఇవి ఒక 6 చేశాను మొత్తం. ఇది ఇప్పుడు నేను ఇక్కడ అంటే మొత్తం స్టిక్ చేయను, అక్కడక్కడ స్టిక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. 6 చేశాను కదా, సో 8-3 స్టిక్ చేసి చూద్దాము ఎలా ఉందో. అంటే కొంచెం కలర్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇట్లా చేశాను. నేను ఈ హ్యాంగింగ్స్ ఎలా స్టిక్ చేస్తున్నానంటే డబుల్ సైడెడ్ టేప్ యూస్ చేసి స్టిక్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇవి పుష్పిన్ పెట్టి హ్యాంగ్ చేయడానికి ఉండదు, అందుకనే మొత్తం 3 సైడ్స్ ఈ డబుల్ సైడెడ్ టేప్ స్టిక్ చేసేసి క్లాత్ మీద జాగ్రత్తగా స్టిక్ చేస్తున్నాను. సో దట్ మనం తర్వాత తీసేసి మళ్ళీ జాగ్రత్తగా లోపల దాచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ కోలం డిజైన్స్ వేసి కోస్టర్స్ వీడియో చేశానండి, డిఐవై వీడియో. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీలో ఎవరైనా కావాలంటే ఆ వీడియో కూడా చూసుకోవచ్చు ఇది అయిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ సైడ్ నేను
రీసెంట్గా ఒక వీడియో చేశాను కదండి, గోల్డెన్ కలర్ పాట్స్ డాలర్ ట్రీ ఇవి. సో ఆ పాట్స్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. అవి పెట్టడానికి కొద్దిగా హైట్ కోసం ఈ బిన్స్ డాలర్ ట్రీలో దొరుకుతాయి. సో అవి తీసుకొచ్చి గ్లూగన్తో స్టిక్ చేసి రెండు దాని మీద ఈ క్లాత్ అది వేస్తున్నాను. వేసిన తర్వాత ఆ పాట్ పెడితే బాగుంటుంది, అంటే ఉత్తిగా పెట్టేస్తే కింద కొద్దిగా హైట్ అది సరిపోదని ఆ బిన్ వేసి పెడుతున్నాను. ఇది వీడియో ఉంది, దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. అండ్ బనానా ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఉంటే, నా దగ్గర అవి కూడా ఉన్నాయి. బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఇవి పెడుతున్నాను ఈ పాట్స్, తర్వాత కింద జస్ట్ ఆ గార్లాండ్స్ మిగిలితే వాటితో డెకరేట్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈ ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఐడియా, ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇది పూజలు తర్వాత హౌస్ వార్మింగే కాదు, ఇంకా మన ఇంట్లో ఏమైనా ట్రెడిషనల్ ఫంక్షన్స్ జరిగినా సరే మనం ఇలాంటి డెకరేషన్స్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో అన్ని యూజ్ చేసి నేను చేశాను, మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని యూజ్ చేసి చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టుగా ఇందులో యూజ్ చేసిన డిఐవైస్ అన్ని కూడా సెపరేట్ వీడియో వస్తుంది, ఎవరైనా కావాలంటే చూసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇలాంటివి ఇంకా నేను చూపిస్తానండి. అన్ని ఒకే వీడియోలో చూపించడం కుదరదు కదా, అందుకనే ఒక్కొక్క డెకరేషన్ ఒక్కొక్క వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది ఈరోజు చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్ని. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.